సౌత్ సీనియర్ నటి అయిన హేమా చౌదరి గారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన ఆమె వెంటిలేటర్ పై ఉన్నట్లుగా తెలుస్తోంది. సౌత్ లో దాదాపు అన్ని భాషల్లో నటించిన ఆమె దక్షిణాది నటిగా స్టార్డమ్ ను అందుకున్నారు. ఎన్నో అవార్డులు అందుకున్న హేమా చౌదరి గారి పరిస్థితి ప్రస్తుతం సీరియస్ గా ఉంది. అవడానికి తెలుగు నటి అయినా కన్నడలో ఎక్కువ సినిమాలు చేసి అక్కడ ఎంతో మంచి స్టార్డమ్ ను సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం ఆమె బ్రెయిన్ హెమరేజ్ కారణంగా బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కుమారుడు విదేశాలలో ఉండగా వెంటనే అతను బయలుదేరినట్లుగా సమాచారం. ఇక ఆమె తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. పుట్టింటికు రాచెల్లి, గోరింటాకు, సుందరాకాండ, మేస్త్రి వంటి ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు వారికి ఎంతో దగ్గరైన హేమా చౌదరి గారి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. హేమా చౌదరి గారు 1955 అక్టోబర్ 12 హైదరాబాద్ లో ఆమె జన్మించారు. ఆమె అసలు పేరు దుర్గా ప్రభ. ఇక ఆమె రంగస్థలంపై ఎంట్రీ ఇచ్చే నాటికి ఆమె పేరును హేమా చౌదరిగా మార్చారు. ఇక ఈమె 1976 పెళ్లి కాని పెళ్లి అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత 1980 క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. కన్నడలో ఎన్నో అద్భుతమైన నెగిటివ్ రోల్స్ లో నటించి కన్నడ సినిమాల్లో ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారు. విజయవాణి, సువస్సయ, దీప, గాలిమాతు, నీబెరడు, కదంబరి వంటి చిత్రాల్లో ఆమె ఎంతో అద్భుతంగా నటించారు. ఇక తమిళ్లో కె బాలచంద్ర గారి డైరెక్షన్ లో మన్మదలై వంటి సినిమాల్లో కమల్ హాసన్ గారి పక్కన నటించారు. ఇక ఆమె 180కు పైగా సినిమాలు నటించారు. ఆ విధంగా ఈమె ఏకంగా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారు. ఈమె ఎన్టీఆర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, కళ్యాణ్ కుమార్, రాజేష్, మురళీమోహన్, కృష్ణంరాజు, కృష్ణ, అంబరీష్, కమల్ హాసన్, చిరంజీవి, వెంకటేష్, మోహన్ బాబు, అనంతనాగ్, అలాగే మలయాళం సూపర్ స్టార్ ప్రేమ్ నజీర్, శివరాజ్ కుమార్, సౌత్ సూపర్ స్టార్స్ అందరితో కూడా ఆమె నటించారు. అంతేకాదు, ఈమె కేవలం నటి మాత్రమే కాదు, ఎంతో చక్కని కూచిపూడి డాన్సర్ కూడా. ఈమె 700కు పైగా ప్రపంచ వ్యాప్తంగా స్టేజ్ సృష్టించారు. అంతేకాదు, నటన నేర్చుకునే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ క్లాస్మేట్ కూడా. వీరిద్దరూ ఒకేసారి మద్రాసు లో యాక్టింగ్ ను నేర్చుకున్నారు. అంతేకాదు, ఈమె పనోరమ అవార్డును కూడా తన నటన గాను గెలుచుకున్నారు. అంతేకాదు, నేషనల్ ఫిల్మ్ అవార్డ్ కమిటీకి జడ్జింగ్ ప్యానెల్ లో 3 ఇయర్స్ మెంబర్ గా కూడా పనిచేశారు. ఈమె తల్లి కూడా ఒకప్పటి ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆమె పేరు బృందావన చౌదరి. ఇక తెలుగులో ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు. పుట్టింటికి రాచెల్లి, గోరింటాకు, సుందరాకాండ, మేస్త్రి, ప్రేమాలయం తదితర సినిమాల్లో నటించారు. ఇందులో ఆమె ఎక్కువగా ప్రతినాయక పాత్రలనే పోషించారు. కాగా 2 రోజుల క్రితం హేమా చౌదరికి బ్రెయిన్ హెమరేజ్ అయింది. దీంతో ఆమెను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం హేమా చౌదరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వైద్యం అందిస్తున్నారు. హేమా కొడుకు ఐర్లాండ్ లో ఉంటున్నాడు. హేమా గారు అతని రాక కోసం ఎదురు చూస్తున్నారు. చికిత్సకు నటి శరీరం స్పందించడం లేదని వైద్యులు చెప్తున్నారు. 70వ దశకంలో సినీరంగ ప్రవేశం చేసిన హేమా గారు కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటించి మెప్పించారు. ఇక ఆమె బాలచందన్, యోగానంద్, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, సంగీతం శ్రీనివాసరావు, కోడి రామకృష్ణ తదితర దిగ్గజ దర్శకుల సినిమాల్లో నటించారు. ఏది ఏమైనా హేమా చౌదరి గారు త్వరగా కోలుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్.